ఇక మునగాడు చేసిన నిర్వాకం జాలక ఈ 8 ఏళ్ళిడ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద కూడా కామెంట్ చేస్తా ఉన్నాడు అంబేద్కర్ రాజా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాత చింతకాయ పచ్చడి అయిపోయిందట ఆయన మాటలు ఆయన పొగురు ఆయన అహంకారము ఆయన కుల అహంకారము ఇవన్నీ చూడండి మీరు మరి ఈడ కూడా ఒకటి రెండు క్వశ్చన్లు అడుగుతా నిన్ను ఈ దిక్కుమాలిన పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఎంపీలు మిడికిరు కదా ఈసారి 9 మంది మిడికిర్రు పోయినసారి 11 12 గెలిచిండ్రు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని మళ్ళా ఆ టీడీపీ వాళ్ళని అందరిని కొనుక్కుంటివి ఓ 14కు ఎంతనో చేరిండ్రు మీరు 14కు 15కు చేరిరు పోయినసారి నువ్వు గింతగానం ఆయన ఒక మీడియా మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు నేను అడిగితే మరి నీకు ఏం నచ్చలేదు రాజ్యాంగం అంటే పరపర పరపర ఉరుతివి రాజకీయాలు చేతివి ఎస్సీలు 19% దాకా పెరిగిండ్రు రిజర్వేషన్ పెంచాలంటివి యువకులకు ఏదో అంటివి ఇంకేదో అంటివి ఇంకేదో అంటివి మరి నీ ఎంపీలు నీ పార్టీ నువ్వు ఇన్ని ఏళ్ళ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒక్కటన్న సవరణ ప్రతిపాదించిరానే ఆ పార్లమెంట్లో రాజ్యాంగంలో నిన్ను ఓడాపినే 2014 నుంచి మిడికిరు కదా నీ ఎంపీలు ఈ 8 ఏళ్ళలో ఒక్క సవరణ చేద్దాము అని పార్లమెంట్లో మీరు ప్రతిపాదించినరా ప్రతిపాదిస్తే బీజేపీ వాడు ఓడని ఆపిండా చెప్పు ఏం ప్రతిపాదించేది లేదు పీకేది లేదు పొద్దున పొద్దస్తమానం గంటన్నర ఆ జర్నలిస్ట్ని పిలుచుకొని అలా తలకాయ తింటా ఉంటావు ఆ చూడలేక నీ ప్రెస్ మీట్లు గదే పాత గ్రామఫోన్ రికార్డు ఆనే ఇరుకుతుంది మళ్ళీ అదే పాత పాట పాడుతుంది 19% ఎస్సీల మీద లోపలి ఏమో ఒలికిపోస్తూ ఉంటావు దళిత బంధు లొట్టపీస అయిపోయింది కదా మళ్ళీ 19% పెరిగిండ్రు అంటావు రిజర్వేషన్ రాజ్యాంగంలో వేయించాలంటూ నీ క్యాబినెట్ల పరిస్థితి ఏందే ఎంత పర్సంటేజ్ ఉన్నారు దళిత సోదరులు సోదరి మనులు ఎంత పర్సెంట్ ఉన్నారు ఆదివాసీలు ఎస్టీలు ఎందరు ఉన్నారు మోదీ గారి ప్రభుత్వంలో 12 మంది దళితులు ఉన్నారు 8 మంది షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు 26% మోదీ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ దళిత సోదర సోదరి మనులు ఉన్నారు నీ క్యాబినెట్ పరిస్థితి ఏంది ఎందరు వెలమలు ఉన్నారు చెప్పు వెలమల పాపులేషన్ ఎంత చెప్పు గద ఆన్సర్ చేయి ఫస్ట్ ఊకే సో నోరు ఉన్నది కానీ పర్రా పర్రా ఒరుడు కాదు ఇక ఈ క్వశ్చన్లకు ఫస్ట్ ఆన్సర్ తర్వాత సంగతి తర్వాత రాజకీయాల్లో గోదాము ఇవాళ కేసీఆర్ నేను గత కొన్ని రోజులను చూస్తూ ఉన్నా నాకు డౌట్ వస్తూ ఉన్నది ఇవాళ పక్క అయిపోయింది ఈయన కాంగ్రెస్ తోటి దోస్తీ కోసం దస్తీ వేసేసిండు ఇవాళ వేసేసిండు రాహుల్ గాంధీని బూటలు వేసేసిండు ఇది పక్క ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇక మీరు మీ పార్టీ వాళ్ళందరూ ఇక ఆలోచించుకోర్రి ఢిల్లీలో వేసేసిండు బుట్టల వాళ్ళు ఈజీగా బుట్టలు పడతారు అందరికంటే తెలుసు నాకు జల్దీ పడతారు మీ వాళ్ళు మీ హైకమాండ్ ఈయన ఆ పనిలో హుషారు కేసీది ఇక ఈయన ఇంకొకటి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ కోసము హైదరాబాద్ శంషాబాద్ వచ్చినప్పుడు ఈయన లేడు ఈయన కట కరోనా వచ్చిందట జ్వరం వచ్చిందట ఇంట్లో ఇద్దరు కోళ్ళకు కరోనా వచ్చిందట కరోనా వచ్చినందుకు ఈయన రాలేదట మరి ఆయన అటు ఓంగానే బయటికి వెళ్తుంది ఈ 10 రోజులు నైందా పోయింది పీగిందా కరోనా పైసలు ఇచ్చుకున్నామేంది దాన్ని కూడా జల్దీ పోమని రానియా అన్న చూడు 1000 కోట్లు ఇచ్చి పోతానికి ఏమైనా పైసలు ఇచ్చినావా నీకు ధైర్యం లేక ఎదురు వడలేక నీ ముఖం చూపెట్టలేక నువ్వు వాడే భాషకి ఇంతకుముందు ఆయన మీద ఆయన మంత్రుల మీద కిషన్ రెడ్డి గారి మీద ఆయన నీ ఎదురించే దమ్ము లేక మొగతనం లేక పోలే నువ్వు నీ ఊరికే కరోనా మీద ఎందుకే ఏడుపు సరే ఇవన్నీ మనం మాట్లాడదాం రానున్న కాలం కూడా చర్చిద్దాము ఈయన హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడు ఎంప్లాయ్మెంట్ రేట్లు మాట్లాడు ఇండస్ట్రియల్ పాలసీ మాట్లాడు ఇవన్నిటి కూడా జవాబులు చెప్తాం ఇవాళ రైతులకి రైతులు దళిత సోదరులు ప్రత్యేకంగా అంబేద్కర్ గారంటే మా అందరికీ గౌరవం కాబట్టి ఈ ఇష్యూస్ మీద మాట్లాడినాము వేరే కూడా మాట్లాడతాము ఇంకా అన్నిటికంటే ప్రముఖమైంది ఈయన ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకుంటా చైనా బార్డర్ మీద సైన్యం పారిపోయింది మన సైన్యం పారిపోయింది చైనా వాళ్ళకి భయపడి అని ఒకసారి హేళన చేసిండు సైన్యం మీద మళ్ళీ ఇవాళ 2వసారి సర్జికల్ స్ట్రైక్ని నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా రాహుల్ గాంధీ కాదు నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా అన్నాడు
బిడ్డ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు కాదు చెప్పింది సర్జికల్ స్ట్రైక్ చేసింది చేసినామని ఊరి కానీ బాలాకోట్ కానీ సర్జికల్ స్ట్రైక్ లేనప్పుడు తెల్లారి ఉన్నత సైన్యాధికారులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి జాతికి తెలియజేసిండ్రు సర్జికల్ స్ట్రైక్ చేసినామని నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తావు చెప్పు ఇక నేను ఈ బాధ తట్టుకోలేక ఈయన ఊకే సైన్యాన్ని కూడా కించపరుస్తుండని నేను ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి గారికి ఫోన్ చేసి రాజనాథ్ సింగ్ గారికి ఫోన్ చేసి చేసి ఆయన నాకు జర సన్నిహితుడు నన్ను రాజకీయాలకి భారతీయ జనతా పార్టీలకి ఆహ్వానించింది నాకు మెంబర్షిప్ ఇచ్చింది ఐదేళ్ల కింద రాజనాథ్ సింగ్ గారే కాబట్టి సాన్నిహిత్యం ఉన్నది నేను ఫోన్ చేసిన సార్ ఇలా చేస్తున్నాడు సార్ మా కేసీఆర్ ఊకే సైన్యాన్ని కించపరుస్తున్నాడు సార్ సర్జికల్ స్ట్రైక్ల కాలేదంటున్నాడు సార్ దానికి ఈయన గట రుజువులు ఇవ్వాలంట సార్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు దయచేసి నెక్స్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ పోయేటప్పుడు సైన్యాన్ని కోరుతున్నాను సార్ మీరు పర్మిషన్ ఇవ్వండి మా వాడిని మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి సంకలేసుకొని పంపనివ్వండి సార్ సైన్యాన్ని సంకలేసుకొని పోతే ఆడ చూస్తారు సార్ గదే రుజువు అయితే ఇంకో రిక్వెస్ట్ సార్ పుసుక్కని ముసలాయన మా ముసలాయనని తీసుకుపోయేటప్పుడు సైన్యము జర దూదులు పెట్టమనుండు సార్ ఈయనకి మాటలు తూటాలు అలవాటు కానీ నిజమైన తూటాలు వెళ్తుంటే సపరేట్ వస్తా సార్ చెవుల దూదులు లేకపోతే పుసుక్కని రాగా ముక్కుల దూదితో రాగల ఆ భయం నాకున్నా సార్ మా ప్రియతమ ముఖ్యమంత్రి సార్ అది ఒకటి జాగ్రత్త పాటించమని కోరిక సార్ అని చెప్తే రాజనాథ్ సింగ్ గారు నవ్వలేక కడుపు పట్టుకురా ముఖ్యమంత్రి రాజకీయాలకి సైన్యాన్ని తీసుకురాదు వాళ్ళు చేస్తున్నారు దేశాన్ని రక్షిస్తున్నారు ఇయ్యాలట్కేలు కాదు ఎన్నటికేలో రక్షిస్తున్నారు మోడీ గారి ప్రభుత్వంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళతోటి మోడీ గారు ప్రతి దీపావళికి పోయి వాళ్ళతోటి దీపావళి సెలబ్రేట్ చేస్తాడు ఒక మంచి గౌరవం ఇచ్చుకుంటా దేశ సైన్యాన్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకుంటా వాళ్ళకు కావాల్సిన రఫాల్ జెట్లు కానీ ఆధునిక వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఇవాళ ఆత్మనిర్భర్ మన దగ్గర కూడా లేటెస్ట్ హెలికాప్టర్లు బందూకులు జెట్ ఫ్లైట్లు ఇవాళ మన దగ్గర తయారవుతున్నాయి మన దగ్గర మిసైల్ టెక్నాలజీ మిసైల్స్ వేరే దేశానికి అమ్మే స్థాయికి ఇవాళ మోడీ గారు తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ నరేంద్ర మోడీ దగ్గరికి నువ్వు 10 జన్మలు ఎత్తినా ఆయన కాలికి గోటికి కూడా సమానం కావు నువ్వు ఎసుంటోడు అంటే నీ ఎసుంటోడు ఒకడు విలాసవంతమైన జీవితం చాలా ఆడంబరంగా దాంభికంగా జీవిస్తూ ఉండనట నీ లెక్కనే ప్రాడా కార్లు వేసుకొని ఏడిగోలన్న ఏంటది ప్రైవేట్ ఫ్లైటు మన బక్కపానానికి ప్రైవేట్ ఫ్లైటు ఇవన్నీ వేసుకొని ఫుల్ ఖర్చు పెట్టుకుంటున్నా బ్రహ్మాండంగా అసలు ఫుల్ ఫ్లాంబాయింట్ స్టైల్లో బతుకుతున్నాడట అందులో ఆ లైఫ్ స్టైల్ చూసి సంతోషరావు హరీష్ రావు అసంటోళ్ళు ఇద్దరు దొంగలు తెలివైన దొంగలు వచ్చిరట వచ్చి రాజా అని బాగా పొగిడినట పొగిడి మేము చాలా స్కిల్డ్ టైలర్స్ మేము మీకు అద్భుతమైన దేవతా వస్త్రాలని తయారు చేసి ఇస్తాము మీ అసంటి రాజులు గవ్వే వేసుకోవాలా దేవతా వస్త్రాలు వేసుకోవాలా అని చెప్పినట రాజు ఫుల్ కుషు ఎంత అంట అంత ఇస్తా మీరు కుట్టుండ్రు నా కోసం అన్నట సరే అని సార్ రాజాకాన్ ఒకటి మూర్ఖులకి అసమర్థులకి అవి కనబడవు అన్నట అంటే సరే కుటురి అన్నట ఇది అడిగింది ఇచ్చేసిండ్రు వాళ్ళు పని మొదలు పెట్టిండ్రు వాళ్ళు పని మొదలు పెడుతుంటే రాజు రాజెంబడ ఆయన మంత్రులు అదే మా ప్రశాంత్ రెడ్డి గారు అసంటోళ్ళు ఎంబడ పోయి రోజు చూస్తున్నారట చూస్తుంటే ఒక్క దారపోగు లేదు ఒక్క దారపోగు లేదు కానీ కుడుతున్నట్టు నటిస్తున్నారు వీళ్ళు చూసి వీళ్ళకి ఏం కనబడతలేదు ఆయన పుసుకు నాకు కనబడతలేదు అంటే మురుకులు అనుకుంటాడేమో అని దమ్మున కూర్చొని ఉన్నారు రాజు ఆయన మంత్రులు అందరూ కూర్చొని ఫైనల్గా కొన్ని రోజులు అయినాక బట్టలు తయారైపోయినాయి వాళ్ళిద్దరు తీసుకొచ్చి బట్టలు ఇచ్చినట దర్బార్లో ఓపెన్ దర్బార్లో తీసుకొచ్చి బట్టలు ఇవ్వగానే రాజు తీసుకొని దర్బార్లోనే అందరి ముందరిని బట్టలు మార్చుకొని అటు ఇటు నడుస్తున్నట ఆడ ఉన్న ప్రజలందరూ ఏంద్రబాయి పగలైపోయిండా బరిబత్తలు తిరుగుతుండే ఇంద్రబాయి అని అందరు పరేషాన్ నోరు మీద వేలేసుకొని పరేషాన్ అందరు కానీ ఓడు మాట్లాడతలేరు మాట్లాడితే మూర్ఖులం అనుకుంటారేమో అసమర్థులం అనుకుంటారేమో అని ఓడు మాట్లాడతారు చిన్న పోరడు ఒకడు చిన్న పోరడు అరే బరిబత్తలు తిరుగుతున్నారా అన్నాడు గట్టున్నది ఈ కేసీఆర్ వ్యవహారం చుట్టుపక్కల ప్రశాంత్ రెడ్డి అసలు ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసండి జాంపాండుని కస్టడ్ యాపిల్ అన్నాడు ఆయనకు రఫాల్ జెట్ల గురించి తెలుసా ఆయనకు ఎలక్ట్రిసిటీ చట్టం గురించి తెలుసా
జాన్ పాండుని కష్టడాపిల్ అన్నోడు నీకు ఎలక్ట్రిసిటీ బిల్లు మీద నీకు పేపర్లు అందిస్తూ ఉంటాడు, రఫాల్ జెట్ మీద అందిస్తూ ఉంటాడు. ఏమన్నా బుద్ధి ఉందా కేసీఆర్ గారు మీకు? జర ఎవరిని కూసోబెట్టుకుంటుండ్రు, ఏం మాట్లాడుతుండ్రు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? జర ఆలోచన చేసుకోండి. రైతులను మభ్యపెట్టొద్దు. మభ్యపెట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు దుబ్బాకల జిహెచ్ఎంసీల హుజరాబాద్ల బుక్కబూర్ల పడ్డు రానున్న కాలంలో కూడా నీ పార్టీ బొందలేసి తొక్కుతాం. నీ పార్టీని సుమా, నీ భాష బాగున్నది, నాది కూడా మంచిగా ఉన్నది, అలా బొందలేసి తొక్కుతాం టీఆర్ఎస్ పార్టీ. భారత్ మాతాకి జై.